నమః పరమాత్మ నిన్నటి రోజున మనకు సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్థాని కల్పాదౌ విసృజామ్యహం అనే శ్లోకంలో ఈ సృష్టి యొక్క కాలం పూర్తయిపోయిన తరువాత సృష్టిలో ఉండేటువంటి పుట్టిన ప్రతి వస్తువును నేను ఆ వస్తువులకు కారణమైనటువంటి మూల ప్రకృతిలో కలిపేస్తాను. మళ్ళీ సృష్టి ప్రారంభం కావలసినటువంటి తరుణం సమీపించినప్పుడు, సృష్టి యొక్క ప్రారంభం కావలసి ఉన్నప్పుడు ఆ మూల ప్రకృతి నుండే ప్రతి వస్తువును సృష్టి చేస్తాను. కల్పక్షయే పునస్థాని కల్పాదౌ విసృజామ్యహం అని చెప్పాడు. పరమాత్మ యొక్క అభిప్రాయం ఏమిటి అనే విషయాన్ని మనం కొద్దిగా అవగాహనలోకి తెచ్చుకున్నాం. అయితే పరమాత్మ ఈ రకమైనటువంటి సృష్టిని చేస్తున్నాడు కదా, ఈ రకంగా మూల ప్రకృతి నుండి వస్తువులను సృష్టి చేస్తున్నాడు కదా, ఈ సృష్టి చేయటం పరమాత్మకు ఎందుకు పనిగా ఏర్పడింది, పరమాత్మకు ఈ సృష్టి చేయటం అనేటువంటి పని ఎందుకు ఏర్పడింది, దీన్ని పరమాత్మ ఎందుకు చేయాలి అనే విషయాన్ని సూచనాత్మకంగా పై శ్లోకంలో చెబుతూ ఇలా అంటున్నాడు. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునఃపునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్ అని. నేను నా యొక్క వశంలో ఉండేటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిని పట్టి ఉంచి ప్రకృతిం స్వాం అవష్టభ్య విసృజామి పునఃపునః ఈ సృష్టిని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాను. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునఃపునః భూతగ్రామమివం కృత్స్నం. సృష్టి చేయటం ఏదో ఒక వస్తువుకు పరిమితం చేసుకోవటం లేదు, మొత్తం కనిపించేటువంటి వస్తువులన్నిటినీ లేదా పుట్టే ప్రతి వస్తువును కూడా నేనే మళ్ళీ మళ్ళీ పుట్టిస్తున్నాను. భూతగ్రామం ఇమం కృత్స్నం, దేన్ని విడిచిపెట్టక్కర్లేదు. ఏదో ఒకటి నా నుండి బయటకు వెళ్ళిపోయింది, నేను సృష్టి చేయనిది అనేది విడిగా ఏమీ లేదు. ప్రతి వస్తువును నేను సృష్టి చేస్తున్నాను. అవశం ప్రకృతేర్వశాత్, ఈ భూతగ్రామం లేదా పుట్టేటువంటి ఈ వస్తువులు వాటంతటా అవి పుట్టలేవు అవశం. అదేవిధంగా ప్రకృతేర్వశాత్, నేను ఆ ప్రకృతి వశంలో ఉండేటువంటి ఆ వస్తువులన్నిటినీ కూడా నేను సృష్టి చేస్తున్నాను అని ఈ శ్లోకంలో అంటున్నాడు. ఏమి పరమాత్మ చెప్తున్నటువంటి సమాధానము తాత్పర్యం, ఈ సమాధానంలో పరమాత్మ ఏ అభిప్రాయాన్ని ప్రకటిస్తున్నాడు అంటే, నేను ఈ ప్రకృతికి వశంలో లేను. త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి లేదా దైవీమాయ లేదా విష్ణుమాయ యోగమాయ ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా సరే ఈ ప్రకృతికి నేను అదుపులో లేను. నా అదుపులో ఈ ప్రకృతి ఉంది. నా అదుపులో ఈ ప్రకృతి ఉన్నది అనే దానికి అర్థమేమిటి, నా అదుపులో ప్రకృతి ఉండటం అంటే ఏంటి, ప్రకృతి అదుపులో ఒకరు ఉండటం అంటే ఏమిటి అంటే, నా అదుపులో ప్రకృతి ఉండటం అంటే ప్రకృతిం స్వాం అవష్టభ్య, నేను ఆ ప్రకృతిని పట్టి ఉంచుతున్నాను. నా యొక్క చైతన్య స్వభావంతో లేదా నా యొక్క చైతన్య ప్రకాశంతో ఆ దైవీ మాయ లేదా త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి తెలుస్తూ ఉంది. అది ప్రకాశించాలి అంటే, అది తెలియాలి అంటే నా యొక్క చైతన్య ప్రకాశం ఉండాలి. అలాగే కర్తనైనటువంటి లేదా సర్వజ్ఞుడైనటువంటి నేను ఉంటేనే ఆ ప్రకృతి అనేది పనిచేస్తుంది, కానీ దానంతట అది పనిచేసేటువంటి స్వభావం కానీ సామర్థ్యం కానీ ఆ ప్రకృతికి లేదు. అందువలన ఈ ప్రకృతిని పట్టి ఉంచి, ఈ ప్రకృతిని అదుపులో ఉంచుకుని ఆ ప్రకృతి ఉన్నది అని తెలియ చెప్పేవాడిని నేను. నా యొక్క చైతన్య భావం లేదా చైతన్య ప్రకాశం లేకపోతే ఆ ప్రకృతి ఉందని కూడా ఎవరికీ అర్థం కాదు. కాబట్టి ఆ ప్రకృతిని నేను పట్టి ఉంచుతున్నాను, అది ఉన్నది అని తెలియజెప్తున్నాను. అందువలన అది నా అదుపులో ఉన్నట్లే, నా అదుపులో ఉంది. నేను చెబితేనే అది ఉన్నట్లు, నేను చెప్పకపోతే అది లేనట్లే. నేను దాన్ని ప్రకాశింపజేస్తేనే అది ఉన్నట్టు, నేను దానికి వెలుగునిస్తేనే అది వెలుగుతుంది. లేకపోతే అది ఉన్న విషయం కూడా ఎవరికీ తెలియదు, అది పని కూడా చేయలేదు. సర్వజ్ఞుడైనటువంటి నేను వెనకాల లేకపోతే, నేనే ఆ ప్రకృతిని దాని కార్యం వైపుగా తోయకపోతే
దానంతర అది పని చేయనే చేయలేదు. అందువలన ప్రకృతిం స్వాం అవష్టభ్య, నా యొక్క ప్రకృతిని సరియైన రీతిలో నేను పట్టుకుని విసృజామి పునః పునః. ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి వస్తువును, ప్రతి పుట్టే వస్తువును నేను మళ్ళీ మళ్ళీ సృష్టి చేస్తున్నాను. కల్పక్షయే, కల్పం యొక్క సమాప్తి అయిపోతే గనక దాన్ని నాలో లేదా ఆ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిలో లయం చేసేస్తాను. కల్పాది సృష్టి యొక్క ప్రారంభ తరుణం సమీపించినప్పుడు అందులోంచి తీసి మళ్ళీ సృష్టి చేస్తాను. విసృజామి పునః పునః. భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్ వశాత్. ఈ భూతగ్రామం, ఈ వస్తువులు, పుట్టే ప్రతి వస్తువు కూడా దానంతటా అది పుట్టడానికి వీలు లేదు కాబట్టి దానంతటా అది పుట్టే స్వభావం లేని వస్తువులను పుట్టించి తీరాలి కాబట్టి నేను పుట్టిస్తున్నాను. పుట్టించి తీరడం ఎందుకు అనే విషయాన్ని గత రోజుల్లో మనం తెలుసుకునే తెలుసుకున్నాము. జీవుల యొక్క అనుభవం కోసం, జీవుల యొక్క కర్మఫల భోగం కోసం అనే సంగతి మనం తెలుసుకునే తెలుసుకున్నాం. ఎందుకు అనే మాట పక్కన పెడితే వాటంతటవి పుట్టడానికి వీలు లేదు కాబట్టి, వాటంతటవి పుట్టేందుకు అవకాశమే లేదు కాబట్టి వాటిని నేను పుట్టిస్తున్నాను. అవశం ప్రకృతేర్వశాత్, ఆ ప్రకృతిని మాత్రం నేను వాడుకుంటున్నాను. ప్రకృతిని వాడుకుని ప్రకృతి ద్వారా ఈ వస్తువులన్నిటినీ పుట్టిస్తున్నాను అని అంటున్నాడు. ఈ సమాధానంలో పరమాత్మ చెప్తున్నటువంటి సమాధానం ఒకే ఒకటి, వాటంతట అవి పుట్టడానికి అవకాశం లేదు కాబట్టి చేతనుడైనటువంటి స్వతంత్రుడైనటువంటి నేను ఈ ప్రపంచంలో ఉండే వస్తువులను పుట్టిస్తున్నాను అని. ఇంతేకాకుండా పరమాత్మ మరింత ముందుకు వెళ్ళి ఈ వస్తువులు పుట్టడం ఎందుకు, ఈ వస్తువులు పుట్టడం జీవుల యొక్క కర్మఫలానుభవం కొరకే కదా, జీవుల యొక్క కర్మఫలాన్ని అనుభవించటం కోసమే కదా. అనుభవించాలి అంటే ఈ వస్తువులలో ప్రధానమైనటువంటి శరీరాలు ఉండాలి కదా. శరీరం లేనిదే ఏ రకమైనటువంటి భోగము రాదు కదా. మరి శరీరాలను ఎవరు పుట్టిస్తున్నారు అనే దానికి సమాధానం కూడా ఇదే శ్లోకంలో చెబుతూ భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్ అని సమాధానం చెప్తున్నాడు. భూతగ్రామం, భూతగ్రామం అనే శబ్దానికి ఈ ఆవృత్తిలో ఈసారి మనం శరీర సముదాయము అని అర్థం చెప్పుకోవాలి. శరీర సముదాయం, ఈ లోకంలో మనకు కనిపించేటువంటి శరీరాలు, ఆ శరీరాలన్నిటినీ కూడా నేనే పుట్టిస్తున్నాను. శరీరాలన్నిటినీ అంటే ఎన్ని శరీరాలు అంటే నాలుగు రకాలుగా ఉండేటువంటి అనంతమైన శరీరాలు. ఒకటి జరాయుజమైనటువంటి శరీరం, రెండవది అండజమైనటువంటి శరీరం, మూడవది స్వేదజమైనటువంటి శరీరం, నాలుగవది ఉద్భిజ్యమైనటువంటి శరీరం. జరాయుజాని, అండజాని, స్వేదజాని, ఉద్భిజ్జాని అని నాలుగు రకాలుగా శరీరాలుంటాయి. జరాయుజాని లేదా జరాయుజ శరీరం అంటే మానవులకు కానీ పశువులకు కానీ ఉండేటువంటి గర్భంలో ఉండేటువంటి ఒక చర్మ పుటకం. ఆ చర్మ లేదా ఆ లేయర్ లేదా ఏదో ఒక అవయవ భాగం, దాని నుండి పుట్టుకు వచ్చేటువంటి శరీరాలకు జరాయుజ శరీరాలు అని పేరు. అండజ శరీరాలు అంటే అండం, గుడ్డు నుండి పుట్టుకు వచ్చేటువంటి శరీరాలు, పక్షుల శరీరాలు లేదా పాముల శరీరాలు ఇలాంటి శరీరాలు. స్వేదజ శరీరాలు అంటే ఏదో ఒక తేమ నుండి పుట్టుకు వచ్చేటువంటి చిన్న చిన్న కీటకాల యొక్క శరీరాలు. ఉద్భిజ్య శరీరాలు అంటే భూమిని చీల్చుకుంటూ పుట్టుకొచ్చేటువంటి చెట్ల శరీరాలు లేదా ఇతర కొన్ని వస్తువుల యొక్క శరీరాలు. ఇవి నాలుగు రకాలుగా ఉంటాయి. ఈ నాలుగు రకాల శరీరాలను కూడా నేనే సృష్టి చేస్తున్నాను. విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం. భూతగ్రామమిమం కృత్స్నం ఎందుకు నువ్వు సృష్టి చేస్తున్నావు, ఎందుకు ఈ శరీరాలను సృష్టి చేస్తున్నావు అంటే దానికి సమాధానంగా పరమాత్మ అవశం అని ఇక్కడ ఉంచాడు ఈ ఆవృత్తిలో. అవశం అంటే ఇవి రాగద్వేషాది వశంతో పుట్టినటువంటివి. ఏదో ఒక రాగంతోనో, ఏదో ఒక కోరికతోనో, ఏదో ఒక ద్వేషంతోనో, మరొక భావంతోనో వారు వారు కర్మలను చేసుకున్నారు. చేసుకున్నటువంటి కర్మలకు అనుగుణంగా లేదా చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాన్ని అనుభవించడానికి శరీరాలు కావలసి ఉన్నాయి. ఆ శరీరాన్ని, ఆ రకమైనటువంటి శరీరాలను నేను సృష్టి చేస్తున్నాను. ప్రకృతేర్వశాత్,
అది సృష్టి చేసేటప్పుడు నేను ఏ మాత్రం తడబడటం లేదు పొరపాటు పడటం లేదు వారి వారి ప్రకృతికి వారి వారి జన్మాంతర రాగ ద్వేష సంస్కారాలకు తగ్గట్లుగానే నేను సృష్టి చేస్తున్నాను ప్రకృతి అంటే ఈ ఆవృత్తిలో స్వభావం లేదా జన్మాంతర సంస్కారం అని అర్థం చెప్పుకుంటే జన్మాంతరాలలో వాళ్ళు తెచ్చుకున్నటువంటి రాగ ద్వేష సంస్కారాలకు అనుగుణంగా ఆ రాగద్వేషాలకు రాగద్వేష సంస్కారాలకు వీలుగా దానికి తగినట్లుగా నేను శరీరాలను సృష్టి చేస్తున్నాను నేను శరీరాలను సృష్టి చేస్తున్నాను ఆ శరీరాలలో ఉండేటువంటి ఇంద్రియాలను లేదా వస్తువులను అన్నిటిని సృష్టి చేస్తున్నాను సృష్టి చేసేటప్పుడు నా మనసులోంచి తీసి ఏమీ సృష్టి చేయటం లేదు నాకు తగ్గట్లుగా లేదా నాకు తోచినట్లుగా నేను ఏమీ సృష్టి చేయటం లేదు జీవులు వారు తెచ్చుకున్నటువంటి పుణ్య పాప సంస్కారాలకు రాగద్వేష సంస్కారాలకు వీలుగా నేను చేస్తున్నాను దానిని అనుసరించి నేను చేస్తున్నాను దానిని అనుసరించి విచిత్రమైనటువంటి ప్రపంచాన్ని నేను సృష్టి చేస్తున్నాను అతి విచిత్రంగా ఉండేటువంటి జీవుల సంస్కారాలకు తగినట్లుగా అతి విచిత్రంగా ఈ ప్రపంచాన్ని నేను సృష్టి చేస్తున్నాను సృష్టి చేయటం మళ్ళీ మళ్ళీ కూడా చేస్తున్నాను విసృజామి పునఃపునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్ వశాత్ అని ఈ శ్లోకంలో పరమాత్మ తన యొక్క సృష్టి అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాడు నాకు ఈ సృష్టితో ఏ రకమైనటువంటి లేనాదేనా నహియా తీసుకోవడానికి నేను ఇందులోంచి నేను సృష్టిలోంచి పొందవలసిందేం లేదు ఈ సృష్టి వల్ల నాకు రావలసిందేమీ లేదు ఈ సృష్టిని నేను జీవుల యొక్క సంస్కారాలకు తగినట్లుగా సృష్టి చేస్తున్నాను అంతే తప్ప నాకు ఇందులో ఏమీ లేదు అని ప్రత్యేకించి ఈ శ్లోకంలో చెప్తున్నాడు ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునఃపునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్ వశాత్ అని అయితే ఇంత విచిత్రమైనటువంటి సృష్టికి కారణం ఎవరయ్యా ఇంత విచిత్రమైన సృష్టికి ఎవరు కారణం అంటే జీవుల కర్మలు అని నువ్వు చెప్పావు జీవులు వారు విచిత్రమైనటువంటి కర్మలను చేసుకున్నారు ఆ కర్మలకు ఫలితంగా విచిత్రమైన ఈ ప్రపంచాన్ని సృష్టి చేయవలసింది సృష్టి చేయవలసి వచ్చింది అని నువ్వంటున్నావు మరి జీవుల కర్మలకు ఫలంగా గనక ఈ ప్రపంచం ఉన్నట్లే అయితే ఈ ప్రపంచాన్ని సృష్టి చేసుకున్న నీకు ఏమంటాలి విచిత్రమైన ప్రపంచాన్ని జీవులు సృష్టి చేసుకుంటున్నారు వారు కర్మలను చేసుకుని నువ్వు సృష్టి చేస్తున్నావు నువ్వు సృష్టి చేస్తున్నావు అంటే ఈ సృష్టి వల్ల నీకేమన్నా పుణ్యపాపాలు అంటుతున్నాయా లేదా ఈ సృష్టి అనే క్రియ వల్ల నీకేమైనా ఫలితం అంటుతోందా నిన్ను ఈ ఫలితం చేరుతోందా అని అడిగితే చేరితే మాత్రం తప్పేంటి ఈ సృష్టి చేసినటువంటి ఫలితం నాకట్టని అంటే నువ్వు కూడా మాలాగే బంధనాల్లో పడిపోయినట్లు అవుతుంది కదా నువ్వు కూడా మాలాగే కర్మబంధంలో పడినట్టు అవుతుంది మా సామర్థ్యం ప్రకారం మేము చిన్న చిన్న కర్మలను చేసుకున్నాము చిన్న ఫలితాలను అనుభవిస్తున్నాము నీ సామర్థ్యం అపరిమితమైంది కాబట్టి అపరిమితమైనటువంటి సృష్టి క్రియను చేసి అపరిమితమైనటువంటి బంధనంలోకి నువ్వు కూరుకుపోతావు కదా అని అడిగితే పరమాత్మ దానికి సమాధానం చెప్తున్నాడు నచమాం తాని కర్మాణి నిబద్ధనంతి ధనంజయ ఉదాసీనవ దాసీనం అసక్తం తేషు కర్మసు అని నన్ను ఈ సృష్టి కర్మలు కానీ సృష్టిలో నేను చేసేటువంటి లీలలు కానీ సృష్టిలో నేను చేసేటువంటి క్రియలు కానీ ఏవి కూడా బంధనాలకు లోను చేయవు ఈ క్రియల వలన నేను ఏ రకమైనటువంటి బంధనాలకు లోను కాను నచమాం తాని కర్మాణి నిబద్ధనంతి ధనంజయ ఓ అర్జునుడా ఏ రకమైనటువంటి కర్మ అయినా కావచ్చు ఈ సృష్టి కర్మ కావచ్చు సృష్టిలో ఉండేటువంటి కర్మ కావచ్చు నేను శరీరాన్ని ధరించి చేసేటువంటి లీలలు కావచ్చు ఏమైనా కావచ్చు ఇవన్నీ కూడా ఏ రకంగానూ నాకు బంధన హేతువులు కావు బంధనాన్ని తీసుకొచ్చి పెట్టవు నచమాం తాని కర్మ అని నిబద్ధనంతి ధనంజయ ఎందుకు తీసుకురావు అంటే ఉదాసీనవ దాసీనం నేను ఉదాసీనుడిలాగా ఏ రకంగానూ క్రియలతో సంబంధం లేకుండా అలా కూర్చునున్నాను నేను ఆ క్రియలను చేయాలి అని పరిగెత్తటం లేదు ఉదాసీనవత్ ఆసీనం అసక్తం తేషు కర్మసు ఈ సృష్టి క్రియలలో కానీ లేదా ఇతర క్రియలలో కానీ నేను ఏ రకమైనటువంటి సంబంధాన్ని కలిగిలేను నాకు దాని మీద సంగం ఆసక్తి నేనే కర్తను అని కానీ
లేదా ఈ కర్తృత్వం వల్ల నాకు ఏమైనా ఫలితం రావాలి అని గాని ఇది నాకు ఇష్టం అని గాని ఇది నాకు ఇష్టం లేదని గాని ఇది గాని అది గాని ఏ రకమైనటువంటి సంబంధము లేదు అసక్తం తేషు కర్మసు అసక్తం తేషు కర్మసు సాధారణ మానవులు సాధారణ జీవులు కర్మలను చేసుకునేటప్పుడు ఏ రకంగా చేసుకుంటున్నారు ఫలాసక్తితో చేసుకుంటున్నారు ఈ కర్మల వలన ఫలితం రావాలి అనుకొని చేసుకుంటున్నారు నేను కర్తను అనే భావనతో చేస్తున్నారు చేసే ముందు ఏదో ఒక ఇచ్ఛతో ఏదో ఒక కోరికతో లేదా ఏదో ఒక ద్వేషంతో మరొక భావంతో ఏదో పొందాలి అనే తపనతో చేస్తున్నారు ఫలతృష్టతో చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి ఆ క్రియలతో వాళ్ళకి ఏదో ఒక రకమైన సంబంధం ఏర్పడుతుంది సంబంధం ఏర్పడటం వలన అందులో వారు కర్తలవుతున్నారు కర్తలవుతున్నారు కాబట్టి వారి యొక్క కర్తృత్వానికి తగ్గ ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది ఆ కర్తృత్వం ఏ రకంగా ఉంటే ఫలితం ఆ రకంగా ఉంటుంది కానీ కర్తృత్వం మీద ఏ రకమైన ఆసక్తి లేక దాని ఫలం మీద కొంచెం కూడా ఆసక్తి లేకుండా ఉండి కేవలం ఒక లీలగా సృష్టి చేస్తున్నటువంటి నాకు అసక్తం తేషు కర్మసు ఏ రకంగానూ ఈ కర్మలకు కర్తను కాను ఉదాసీనః నాకేమి సంబంధం లేదు అని శ్రద్ధగా లేదా ఏ సంబంధము లేకుండా ఏకాంతంగా కూర్చున్న నాకు కర్మ సంఘం ఎక్కడి నుంచి వస్తుంది కర్మ సంఘం లేకుండా కర్మ ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది కర్మ ఫలిత ప్రసక్తే లేనప్పుడు ఈ కర్మ బంధనం ఎక్కడి నుంచి వస్తుంది అందువలన నచమాం తాని కర్మాణి నిబద్ధనంతి ధనంజయ నన్ను ఈ రకమైనటువంటి కర్మలేవి బంధనానికి తీసుకురావు నన్ను బంధింపజాలవు నన్ను బంధించలేవు ఎందుకు బంధించలేవు నేను ఉదాసీనుణ్ణి నేను కర్తను అనే భావన నాకు లేదు ఈ క్రియ వలన ఫలితం రావాలి నాకు అనే భావన నాకు లేదు నాకు రాగం లేదు ద్వేషం లేదు ఏ భావన లేదు ఏ భావన లేకుండా నేను నా బాధ్యతను నిర్వహిస్తున్నాను కాబట్టి నాకు అసక్తం తేషు కర్మసు కాబట్టి ఆ కర్మలలో నాకు సంబంధమే లేదు కాబట్టి నాకు కర్మబంధనాలు అంటవు అని చెప్తున్నాడు చెప్పేటప్పుడు పరమాత్మ అర్జునుణ్ణి ఒక్కసారి కదిలించి కూడా చూస్తున్నాడు ధనంజయ అనే పదంతో ధనంజయుడు నువ్వు అంటే మీ అన్నగారు ధర్మరాజు గారు రాజసూయ యాగం చేయడానికి పూనుకున్నప్పుడు ఆ రాజసూయ యాగానికి కావలసినటువంటి ధనాన్ని ఆయా దిక్కులకు వెళ్ళి ఆయా రాజులను ఓడించి తీసుకొచ్చి నువ్వు తీసుకొచ్చి పెట్టావు ఆయనకి కాబట్టి ఈ రాజసూయానికి కర్తను సుమారుగా నేనే అనే భావన ఏమైనా ఉందేమో ఆ రాజసూయానికి కావలసినటువంటి ధనాన్ని తీసుకొచ్చిన వాడిని నేనే కాబట్టి ఆ క్రియకు కర్తను నేను అనే భావన నీలో ఏమైనా కొంచెమైనా మిగిలి ఉందేమో దాన్ని తీసేయి నేను కర్తను అనే భావనను నువ్వు ఉంచుకోవద్దు నువ్వు ధనంజయ నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తే చేశావు ఆయన యొక్క తమ్ముడుగా ఆయన ఆజ్ఞను అనుసరిస్తూ నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని అయితే చేశావు కానీ దానికి కర్తను అని మాత్రం నువ్వు అనుకోవద్దు నువ్వు కూడా చాలా రకమైన క్రియలను చేశావు పనికొచ్చే క్రియలే చేశావు కానీ వాటికి కర్తను అనుకున్నావంటే మాత్రం ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది లేదా ఆ కర్మ బంధనాలకు లోను కావలసి వస్తుంది నేనలా అనుకోవటం లేదు కాబట్టి నచమాం తాని కర్మాణి నిబద్ధనంతి ధనంజయ నన్ను ఆ రకమైనటువంటి కర్మలేవి ఆ రకం కాదు ఏ రకమైనటువంటి కర్మలు కూడా నన్ను బంధనాలకు తీసుకురాలేవు నన్ను బంధనానికి గురి చేయలేవు ఎందుకంటే ఉదాసీనవ దాసీనం ఉదాసీనుడు అంటే ఇద్దరు తగవులాడుకుంటున్నారు పోట్లాడుకుంటున్నారు ఇద్దరు ఈ వ్యక్తి ఒక మాట అన్నాడు వాది ఒక మాట అన్నాడు ప్రతివాది ఇంకొక మాట అన్నాడు ఒకళ్ళొకళ్ళు సిగపట్లు పట్టుకుంటున్నారు ఎందుకు పట్టుకుంటున్నారు ఎందుకు తగవులాడుకుంటున్నారు అంటే ఎవరో ఒకరు గెలవాలి అది మాటల ద్వారానైనా గెలవాలి సిగపట్ల ద్వారానైనా గెలవాలి ఏదో రకంగా గెలవాలి గెలిచిన తర్వాత నేను గెలిచాను అని అనుకోవాలి గెలుపు అనేటువంటి ఫలితం నాకు దక్కుతుంది అని అనుకోవాలి దక్కాలి అని అనుకోవాలి అనుకుని వారిద్దరూ వాదులాడుకుంటున్నారు కానీ వారిద్దరి మధ్య కూర్చుని ఒక వ్యక్తి వింటూ ఉన్నాడు కేవలం వింటున్నాడు విన్నది చెవికి ఎక్కించుకుంటున్నాడా లేదా తెలియదు వాది మాటలను ఒప్పుకుంటున్నాడా ప్రతివాది మాటలను ఒప్పుకుంటున్నాడా వాది చెప్పే యుక్తులను లాజిక్స్ని ఒప్పుకుంటున్నాడా లేదా ప్రతివాది చెప్పే వాటిని ఒప్పుకుంటున్నాడా ఏమీ తెలియటం లేదు వినమంటున్నారు వీళ్ళిద్దరూ అతను వింటున్నాడు
ఇద్దరిది సమానంగా వింటున్నాడు ఏమీ తేడా చేయటం లేదు సమానంగానే వింటున్నాడు ఏ రకమైనటువంటి వికారాలకు లోను కావటం లేదు ఏ రకమైన వికారాన్ని ముఖంలో చూపించటం లేదు ఏ రకంగానూ వీరికి గాని వారికి గాని చెందినవాడిని అని చూపించటం లేదు చూపించకుండా అలా ఏమీ సంబంధం లేనట్లుగా పట్టనట్లుగా కేవలం వినటం మాత్రమే నా పని అన్నట్లు కూర్చున్నాడు ఆ వ్యక్తికి ఏమాత్రం ఆ జయాపజయాల సంబంధం ఎలా అంటదో ఆ వ్యక్తికి జయాపజయాలకు గాని ఆ జయాపజయాల వలన వచ్చేటువంటి సుఖ దుఃఖాలతో గాని ఏ రకంగానైతే సంబంధం ఏమీ ఉండదో అట్లా ఈ ప్రపంచం యొక్క క్రియలతో ఆ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువుల ద్వారా వచ్చేటువంటి సుఖ దుఃఖాలతో కష్ట నష్టాలతో ఏ రకమైనటువంటి సంబంధము పరమాత్మనైన నాకు లేదు అని పరమాత్మ చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఉదాసీనవత్ ఆసీనం అసక్తం తేషు కర్మసు దానికి ప్రధానమైన నియమంగా ఆ ఫలాసక్తి కర్తృత్వాసక్తి లేకపోవటం ప్రధానం అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు మనకు సంబంధించినంత వరకు పరమాత్మ యొక్క ఈ సృష్టి లీల చాలా పెద్ద విషయం ఈ సృష్టి ఏమిటి ఎక్కడి నుంచి మొదలైంది ఏ విధంగా మొదలైంది ఎందుకు చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు సృష్టికి ముందు ఏముంది సృష్టి తర్వాత ఏమొచ్చింది ప్రథమం మొదట్లో ఏముంది తర్వాత తర్వాత పరిణామం ఎలా ఉంది ఇలాంటి విషయాలను మనం సాధారణ బుద్ధితో తెలుసుకోవటం కొంచెం కష్టమే కేవలం మనకు ఎంతవరకు వాక్యాలు ఉపలభ్యంగా ఉన్నాయో అంతవరకు తెలుసుకొని మనం ఊరుకోవటం తప్ప ప్రత్యేకించి ఆ సృష్టికి విధానమేమిటి మూలమేమిటి అని తెలుసుకోవటం మనకు సాధారణమైన పని కాదు ఈ సృష్టి ద్వారా ఈ సృష్టి అనే ప్రక్రియ ద్వారా పరమాత్మ చెప్తున్నటువంటి అసంగ భావనను అర్థం చేసుకోవటం ఒక్కటే మనం చేయగలిగినటువంటి ప్రధానమైన విధి అయితే పరమాత్మ యొక్క క్రియలేవి పరమాత్మ చూపించేటువంటి లీలలేవి పరమాత్మ యొక్క అసంగ భావాన్ని తప్ప మరొక దాన్ని తీసుకురావు లేదా మరొక విషయాన్ని చెప్పవు అని చెప్పడానికి మాత్రం మన దగ్గర సమర్థమైన లేదా చాలినంత సాక్ష్యం అయితే ఉంది చాలినంత సాక్ష్యం ఉంది దానికి సాక్ష్యంగా మనం పరమాత్మ యొక్క రాసక్రీడను తీసుకున్నట్లయితే పరమాత్మ యొక్క రాసలీల చాలా విస్తృతంగా మనకు లభిస్తోంది అనేక మంది గోపికలతో ఆయన ఆ పౌర్ణమి రోజు రాత్రి రాసక్రీడలు ఆడాడు అని మనం చదువుకుంటున్నాం వింటున్నాం ఆ రాసక్రీడల వృత్తాంతాన్ని మనం శ్రద్ధగా కూడా భావిస్తున్నాం అయితే ఆ రాసక్రీడ దశలో లేదా ఆ రాసలీల దశలో పరమాత్మ ఏం చేశాడు లేదా పరమాత్మ ఏం చేయదలిచాడు అని తెలుసుకోవటం మాత్రం చాలా ప్రధానమైనటువంటి విషయం దానికి ముందు ఒక చిన్న మాట అయితే చెప్పుకోవాలి సరిగ్గా రాసక్రీడలు ఆడే సమయానికి రాసక్రీడ అనే ప్రసక్తి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు యొక్క వయస్సు శ్రీకృష్ణుడు పరమాత్మ యొక్క వయస్సు 8 ఏళ్ళు లేదా 9 ఏళ్ళు 8 నుంచి 10 ఏళ్ల లోపల ఉండేటువంటి వయస్సు దాన్ని మించిన వయసు అయితే లేదు అప్పటికి ఆయనకు ఉపనయనం కూడా కాలేదు ఇంకా కంసుణ్ణి సంహరించటం కూడా పూర్తి కాలేదు చాలా చిన్నపిల్లవాడు రాసక్రీడకు విచ్చేసిన వాళ్ళు బృందావనానికి రాసక్రీడకు విచ్చేసిన వాళ్ళు ఎవరు అంటే ఆ గోపకులంలో ఉండేటువంటి ప్రతి స్త్రీ వచ్చేసింది చిన్నపిల్లలు ఉన్నారు అందులో మధ్య వయసు వారు వృద్ధాంగనలు చాలా ముసలివారు ఉన్నారు చాలామంది ఉన్నారు అందరూ ఆ రోజు రాత్రి బృందావనానికి వచ్చేశారు ఎలా వచ్చేశారు అంటే వారు వారు పరిగెత్తుకుని తమ స్థూల శరీరాలతో రాలేదు వారి వారి శరీరాలను వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఇళ్లలోనే ఉంచారు ఇళ్లలోనే ఉన్నాయి వాళ్ళ శరీరాలు ఏదో మైకం వచ్చినట్లుగానో ఏదో కళ్ళు తిరిగినట్లుగానో వాళ్ళ స్థూల శరీరాలు పడిపోతే పక్కన ఉండేటువంటి మగవాళ్ళు ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆ శరీరాలను పట్టుకున్నారు ఏమైంది అని చూస్తున్నారు చూసే లోపల వీరి సూక్ష్మ శరీరాలు ఆ స్థూల శరీరాల నుండి బయటకు వచ్చి ఈ బృందావనాన్ని చేరినాయి ఇది ప్రధానమైనటువంటి అంశం ఇక మీద రాసక్రీడ అనే సంగతిని మనం వేరే దృష్టితో చూసుకోవాలే తప్ప ఇంకొక అభిప్రాయంతో మనం అర్థం చేసుకోరాదు సూక్ష్మ శరీరాలతోనైతే వచ్చేశారు అయితే వచ్చింది మేము సూక్ష్మ శరీరాలతో అనే మాట వారికి ఎవరికీ ఎరుకలేదు వారికి ఎవరికీ తెలియదు వారు స్థూల శరీరాలతో ఉన్నట్లే ఉన్నారు ఈ శరీరంతో మనం ఎలా వ్యవహరించుకుంటామో అలాగే వ్యవహరించుకుంటూ ఉన్నారు రాసక్రీడ ప్రారంభమైంది రాసక్రీడలో పరమాత్మ ఎవరు ఏమి చెప్తే చేస్తున్నాడు కొంతమంది పాడమన్నారు పాడుతున్నాడు
కొంతమంది ఆడమన్నారు ఆడుతున్నాడు ఏం చేయమంటే చేస్తున్నాడు వేణుగానం చేయమంటే వేణుగానం చేస్తున్నాడు పరిగెత్తమంటే పరిగెత్తుతున్నాడు నిలబడమంటే నిలబడుతున్నాడు ఆగు అంటే ఆగుతున్నాడు కూర్చో అంటే కూర్చుంటున్నాడు నించో అంటే నించుంటున్నాడు పడుకోమంటే పడుకుంటున్నాడు ఏం చేయమంటే చేస్తున్నాడు ఇది ప్రతి గోపికకు విడివిడిగా ఉండేటువంటి అనుభవం ప్రతి గోపికతోనూ ఇలాగే ఉంటున్నాడు ఇలాగే ఉంటున్నాడు ఎవరు ఏం చేయమంటే చేస్తున్నాడు చేస్తూ చేస్తూ ఉండగా ఒక గోపిక నన్ను నీ భుజాల మీదకు ఎక్కించుకోమని కోరింది నన్ను నీ భుజాల మీదకి ఎక్కించుకో అని అడిగింది తండ్రి ఏముంది ఎక్కించుకుంటానన్నాడు వంగి కూర్చున్నాడు వంగి కూర్చునుండగా ఈవిడ ఆ భుజాల మీదకు ఎక్కింది ఎక్కటం అంటే రెండు కాళ్ళు పెట్టింది పెట్టి ఆహా ఇక కృష్ణుడు ఎత్తటమే ఎత్తి నన్ను తిప్పటమే అనుకుంటూ ఉండగా ఈ కృష్ణుడు కాస్త మాయమైపోయాడు మాయమైపోవడం ఎలా మాయమైపోయాడంటే ఆ పైకి భుజాల మీదకు ఎక్కినటువంటి గోపిక దబ్బున కింద పడిపోయేంత మాయమైపోయాడు ఇది ఒక గోపికకు సంబంధించిన వ్యవహారం మిగతా వాళ్ళు ఏదో చేయమన్నారు ఒక ఆవిడ ఒళ్ళో పడుకోమంది పడుకున్నాడు ఉన్నట్టుండి మాయమైపోయాడు ఇంకో ఆవిడ ఒళ్ళో పడుకుంటానంది పడుకోబెట్టుకున్నాడు ఉన్నట్టుండి మాయమైపోయాడు ఆవిడ తలకే కింద పడిపోయింది ఈ రకంగా అందరికీ ఏకకాలంలో ఒకే క్షణంలో మాయమైపోయాడు మాయమైపోతే అందరూ వెతకటం మొదలుపెట్టారు నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబులో జల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజల్లెడి మోమువాడు చెల్వల మానధనంబు దోచే ఓ మల్లిగలార మీ పొదల మాటున లేడుగదమ్మ చెప్పరే అనుకుంటూ చివరికి మల్లె పొదలను కూడా అడగటం మొదలుపెట్టారు మా నల్లనివాడు ఒక ఆయన ఉండేవాడు నవ్వుతూ ఉంటాడు చక్కగా మమ్మల్ని అందరినీ నవ్వుతూ అలరిస్తూ ఉన్నాడు చాలా అందమైన వాడు ఉన్నట్టుండి మాయమైపోయాడు మాయమైపోయాడు అంటే పోని మేము ఆటల్లో ఉన్నాం కాబట్టి ఏమన్నా దాగుడు మూతలు ఆడుతున్నాడా దాగుడు మూతలు ఆడుతూ ఈ మల్లె పొదల వెనకాలకేమన్నా చేరాడా అని ఎవరిని అడగాలో తెలియక చివరికి ఆ మల్లె పూలని పొదలని వాటినే అడగటం మొదలుపెట్టారు వాళ్ళకేమో ఆ మోహం క్షణక్షణానికి పెరిగిపోతోంది క్షణక్షణానికి ఆ మోహం వృద్ధి చెందుతోంది వృద్ధి చెంది ఏడి కృష్ణుడు ఏడి కృష్ణుడు ఏడి కృష్ణుడు అని వెతుకుతున్నారు వెతుకుతూ ఉండగా ఓ మంచి క్షణం చూసుకుని మళ్ళీ ఈయన ప్రత్యక్షమయ్యాడు అందరికీ విడివిడిగా ప్రత్యక్షమైన వెంటనే అందరూ సంతోషించి ఏంటి మధ్యలో ఆపావు కనిపించకుండా పోయావు దా మళ్ళీ మొదలు పెడదామన్నారు మొదలు పెట్టడం సరే ఏమిటి ఎందుకు వచ్చారు మీరు ఎవరు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చి నాతో ఇలా వ్యవహరిస్తున్నారు అని అడిగాడు ఈ ప్రశ్నలు వేసేసరికి అంతవరకు ఏదో ఆడుతున్నాము అనే భావనలో ఉండేటువంటి గోపికలందరికీ ఏకకాలంలో ప్రశ్న ఎక్కడో కొట్టినట్టు అనిపించింది ఎవరు మీరు ఎందుకొచ్చారు నన్ను ఏమడుగుతున్నారు నేనెవరిని అని అడుగుతున్నాడని అర్థమైంది ఎవరు మీరు మనమెవరం ఎవరం కేవలం గోపికలమా లేదా జన్మ జన్మలుగా ఈ కృష్ణుడి యొక్క సందర్శనం కోసం లేదా జన్మ జన్మలుగా సాక్షాత్కారం కోసం పరితపిస్తున్నటువంటి సాధకులమా ఆ సాధన దశలో సరి అయిన రీతిలో సాధనలను చేసుకోలేక మానవులకు సహజమైనటువంటి రాగద్వేషాలను మనసులో ఉంచుకుని మానవులకు సహజమైనటువంటి శృంగార భావాలను మనసులో ఉంచేసుకుని వాటిని దాటిపోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళమా ఆ దాటిపోలేక ఇబ్బంది పడుతున్నటువంటి మనలందరినీ ఈ స్త్రీ జన్మలతోనూ పుట్టించి ఈ స్త్రీ జన్మలో ఈ భావనలన్నిటినీ పరమాత్మకు సమర్పణం చేయటానికి మనకు ఎదురుకుండా నుంచున్నటువంటి పరమాత్మ స్వరూపమా ఈ పరమాత్మతో ఏకమైపోవటానికి వచ్చినటువంటి సాధకులమా మనము లేదా రాసక్రీడలాడటానికి వచ్చినటువంటి సాధారణ జనాభానా అని వారిలో వారికే ఒక రకమైన విచారణ ప్రారంభమైన తర్వాత ఓహో ఇది ఈ జన్మకు సంబంధించినటువంటి సాధన కాదు లేదా ఇది సాధారణ కేలి అయితే కానే కాదు ఇది కేవలం మనలను అనుగ్రహించటానికి మనకు పరమాత్మ ఇచ్చినటువంటి జన్మ మనం ఎవరమో అంటే మనం ఇంతకుముందు పరమాత్మనే సాక్షాత్కారం చేసుకోవటం కోసం ప్రయత్నం మొదలుపెట్టినటువంటి సాధకులము ఆ సాధకులను అనుగ్రహించటానికి పరమాత్మ ఈ రకమైనటువంటి రాసలీలను ఏర్పాటు చేశాడు అని వాళ్ళందరూ తెలుసుకుని వారు జాగ్రత్తగా ఇక మీద చేయవలసినది ఏమి అనే విషయం మీద ఒక నిర్ణయానికి వచ్చి వారి సాధనను జీవితాంతం సాధించుకున్నారు ఈ రాసక్రీడ అయిన తర్వాత ఆయన
కంసుణ్ణి సంహరించడానికని ఒకసారి వెళ్ళిపోయాడు. కంసుణ్ణి సంహరించడానికి మధురా నగరానికి వెళ్ళిన తర్వాత తిరిగి ఎప్పటికీ బృందావనానికి రాలేదు. బృందావనానికి ఒకే ఒకసారి పొలిమేర దాకా వచ్చి అందరినీ పిలిచి పలకరించి అట్నించటే పంపించేశాడు. ఏదో ఒక సందర్భంలో ఒకటి రెండు సందేశాలనైతే వారికి పంపించాడు, కానీ ప్రత్యేకించి వారిని చూడటానికి కానీ వారిని మళ్ళీ కలవటానికి కానీ పరమాత్మ ఏ దశలోనూ ప్రయత్నమే చేయలేదు. ఇష్టపడలేదు కాదు, కనీసం ఆ లేశాన్ని కూడా చూపించలేదు. లేదా ఈ రకమైనటువంటి వ్యవహారం జరిగింది అంటే దీని వెనకాల మూలం ఏముండాలి, ఏ తేడా వీళ్ళిద్దరికీ ఉన్నది, రాసక్రీడలో ఆ గోపికలకు పరమాత్మకు ఉండేటువంటి తేడా ఏంటి, రాసక్రీడలో మునిగిపోయినటువంటి గోపికలు ఎందుకు మోహావేశానికి గురయ్యారు, గోపికలు అనేది స్త్రీలింగంలో కాదు, ఆ సాధకులు ఎందుకు మోహావేశానికి గురయ్యారు, పరమాత్మ ఉన్నట్టుండి ఎందుకు మాయం కాగలిగాడు అంటే ఏ రకమైనటువంటి ఆసక్తి లేదు కాబట్టి, ఏ రకమైనటువంటి సంగము లేదు కాబట్టి, కేవలం వీళ్ళందరినీ ఉద్ధరించటానికి మాత్రమే ఆ లీలను ప్రారంభించాడు కాబట్టి ఆయన మాయం కాగలిగాడు. తిరిగి ప్రత్యక్షమైన తర్వాత కూడా వారిని ఉద్ధరించటానికి కావలసినటువంటి పై సూచనలను ప్రారంభించాడే గాని పై క్రీడలను మాత్రం ఆయన ప్రారంభించలేదు. వారికి ఇక మీద ఈ రకమైన ట్రైనింగ్ అవసరం లేదనుకున్నాడు కాబట్టి మళ్ళీ వారిని కలవటానికి కూడా ఇష్టపడలేదు. ఏ దశలోనూ ఆ రాసలీల అనే దానితో పరమాత్మ తనకు ఆసక్తి ఉన్నది అని చూపించలేదు. ఆసక్తి ఉండటానికి ఆస్కారం కూడా లేదు, 8 ఏళ్ల పిల్లవాడికి రాసక్రీడ మీద ఏమీ ఆసక్తి. కాబట్టి పరమాత్మ యొక్క ప్రతి లీల, పరమాత్మ యొక్క ప్రతిక్రియ, ప్రతి ప్రక్రియ, ప్రతి ప్రతిక్రియ ఇవన్నీ కూడా కేవలం మానవులకు పై మెట్లను అందించటానికి, మానవుల యొక్క కర్మఫలాలను అనుభవింపజేయటానికి, లేదా మానవులకు కర్మ ఫలితాలను అందించటానికి, లేదా మానవులకు సాధనలో పై మెట్లను చూపించటానికి ఇలా ఉంటాయే కానీ పరమాత్మ యొక్క ఫలితాల కోసమైతే ఉండనే ఉండవు అని మనకు ఈ రకమైనటువంటి చిన్న చిన్న లీలల దృష్టాంతాల ద్వారా తెలుస్తూ ఉంది. ఆ తెలుస్తున్న విషయాన్ని పరమాత్మ సూచనప్రాయంగా నచమాం తాని కర్మాణి, సృష్టికర్మే కాదు మరొక కర్మే కాదు, నేను ఏం చేసినా సరే ఏ రకమైన కర్మ అయినా సరే నచమాం తాని కర్మాణి నిబద్ధనంతి ధనంజయ. ఎందుకంటే ఉదాసీనవ దాసీనం అసక్తం తేషు కర్మసు, ఏ రకంగానూ కర్మల మీద కానీ కర్మ ఫలితాల మీద కానీ కర్తృత్వం మీద కానీ మరొక దాని మీద కానీ రాగద్వేషాల మీద కానీ దేని మీద కూడా ఆ నాకు ఆసంగం లేదా ఆసక్తి లేదు కాబట్టి, కర్మఫలాసక్తి లేదు కాబట్టి నేను కర్తను కాను కర్తను కాదు కాబట్టి నాకు కర్మబంధనాలు లేవు అని మనం పరమాత్మ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుందాం. అదే సమయంలో కర్మలను సత్కర్మలను ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని కూడా అర్థం చేసుకుందాం. పరమాత్మ చెప్పినట్లుగా ఏ రకమైనటువంటి కర్తృత్వాసంగము ఫలాపేక్ష లేకుండా సత్కర్మాచరణ చేసేటువంటి స్వభావాన్ని మనం పెంచుకుందాం. పెంచుకుంటూ ఆ ఉదాసీన స్వభావాన్ని అందుకునేందుకు ప్రయత్నం ప్రారంభించుకుందాం. ఆ ప్రయత్నానికి సహకరించమని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఈ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.